ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయింది రంజాన్ ఎలా స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ ఒక్క పొద్దులు ఉంటున్నాను కదా అందుకే కాస్త గొంతు కూడా కాస్త మారింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఏం అనుకోవద్దు అందుకే వీడియో కూడా లేట్ అయింది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అలాగే ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వసుధార రిషి చెప్తున్న డోర్ తెరవడానికి అయితే వెళ్తుంది కదా అంతలోనే ఇక ధర్మరాజు లోపలికి వచ్చి వస్తుదారని చూసేసి వసుధార అని అంటాడు ఇక వస్తుదారా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కటన్ వెనకాల దాక్కున్న రిషి అయితే ఈ పొగరుకి చెప్తే వినలేదు ఇప్పుడు దొరికిపోయింది ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందని ఇక రిషి కూడా దాక్కొని చూస్తూ ఉంటాడు ఇక అంతలో ధర్మరాజు వసుధార వసు వసదార అని వస్తారని బుగ్గ పైన చేపెట్టి కదుపుతూ ఉంటే ఇక వస్తారా కదలదు దాంతో ఇక అతను ఇదేంటిది వసుదారా ఇక్కడికి ఎలా వస్తుంది ఇంత అర్ధరాత్రి అయినా నాకు చాలా ఎక్కువైంది ఇది బొమ్మై ఉంటుంది ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ బొమ్మ లేదు కదా అయినా నేనేం చేస్తున్నానో తాగిన మత్తులో అర్థమే కావడం లేదు ఇందాక బాత్రూమ్ కొని బయటికి వెళ్ళాను నాకు చాలా ఎక్కువైంది అయినా ఇది బొమ్మే మనిషి అయితే కదలదా ఏంటి అయినా ఈ బొమ్మ చాలా అందంగా ఉంది నువ్వు ఇలానే నిలబడి ఉండు బొమ్మ నేను పడుకుంటాను నువ్వు నన్ను చూస్తూ ఉండు అని చెప్పి ఇక ధర్మరాజు అయితే వెళ్ళి పడుకుంటాడు ఇక వస్తారా ధర్మరాజు పడుకున్నాడని ఇక రిషికి సైగ చేస్తూ బయటికి వెళ్ళమని అంటూ ఉంటుంది అంతలోనే ఇక ధర్మరాజు మళ్ళీ లేచి కూర్చుంటాడు మళ్ళీ ఇక రిషి దాక్కుంటాడు ఇక వస్తారా ఇదేంటిది వీడు పడుకుంటానని చెప్పి మళ్ళీ లేచాడేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ధర్మరాజు వస్తారా దగ్గరకు వచ్చి పాప ఈ బొమ్మ ఎంతసేపని ఇలా నిలబడి ఉంటుంది నేను నిద్రపోతున్నాను కదా నువ్వు కూడా నిద్రపోమ్మ బాగా నిద్రపో నిద్ర చాలా అవసరం అని చెప్పి ఆ బొమ్మని పక్కనైతే కింద కూర్చోబెట్టి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని నిద్రపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వస్తారా వీడు నాతో చాలా ఆడుకుంటున్నాడని చేసేదేం లేక కళ్ళు మూసుకుంటుంది ఇక రిషి పక్క నుంచి నవ్వుకుంటూ ఈ పొగరుకి జరగాల్సిందేలే లేకపోతే దొంగతనం రావాలి అలా రావాలని నాకే చెప్తూ ఉంది ఇప్పుడు పాపం ఈ పొగరు పరిస్థితినే అనుకుంటూ ఉంటాడు ఇక ధర్మరాజు ఇప్పుడు బొమ్మ కూడా పడుకుంది నేను కూడా పడుకోవాలి చాలా లేట్ అయింది రేపు ఉదయం మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళి రిషి సార్ పరువు మొత్తం తీయాలి పాపం రేపటితో రిషి సార్ కాలేజ్ పరువు మొత్తం పోతుంది అని చెప్పి ఇక తను వెళ్ళి పడుకుంటాడు ఇక ధర్మరాజు అలా కళ్ళు మూస్తాడో లేదో అని ఇక వస్తారా అని గమనిస్తూ ఉంటుంది తను ఇంకా కావాలని ఆ మత్తులో మళ్ళీ ఆ బొమ్మతో మాట్లాడినట్టు మాట్లాడుతూ అలా కాసేపటికి నిద్రపోతాడు ఆ తర్వాత ఇక వస్తారా రిషి మెల్లగా హాల్లోకి వెళ్ళి ఆ పేపర్స్ బండెల్స్ని తీసుకొని అక్కడి నుంచి తప్పు తప్పించుకుంటారు ఇక బయటికి వచ్చిన తర్వాత రిషి నవ్వుతూ ఉంటే వస్తారా ఎందుకు సార్ నవ్వుతున్నారు అని చెప్పి అంటుంది ఇక రిషి ఈరోజు చాలా సరదాగా ఉంది వస్తారా లేకపోతే దొంగతనం అలా చేయాలి ఇలా చేయాలని ఏంటేంటో చెప్పావు ఈరోజు నువ్వు దొరికిపోయావని అనుకున్నాను కానీ వాడు తాగిన మత్తులో ఉండి నేను బొమ్మ అనుకున్నాడు లేకపోతేనా అని అంటుంటే రిషి సార్ ఈరోజు నా కారణంగానే ఆ పేపర్ బండేస్ని తీసుకొని ఇక్కడికి వచ్చాం లేకపోతేనా ఇంకేమన్నా ఉందా అయినా వాడు నన్ను బొమ్మ అనుకుంటే సరిపోతుందా నేను కూడా బొమ్మలాగా ఎంత చక్కగా యాక్టింగ్ చేశాను చూడండి పదండి పదండి అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఆ పేపర్స్ని తీసుకొని అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్